guys, this is Fairy. Welcome back to our channel. మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం లెమన్స్ వాడతాం కదా. కొంతమంది లెమన్ జ్యూస్ చేసుకుంటారు, కొంతమంది వాటిని రాగా తింటారు. కానీ వాటి రెండింటికంటే ఇంకా టేస్టీ ఆప్షన్ ఒకటి ఉంది, అదేంటంటే లెమన్ పికిల్. ఇప్పుడు ఆ రెసిపీ చూసేద్దాం. మన ఛానల్ ఎవరన్నా నీగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన వీడియోస్ అన్నింటినీ స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మొన్న రెసిపీ వచ్చేసి మనం రొయ్యల పచ్చడి చూసాం కదా. అయితే మా పిల్లలు అడిగారు ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా చేయమని చెప్పారు. అయితే నేను దాన్ని కూడా నేను షేర్ చేస్తున్నాను ఈరోజు. అదేంటో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను 18 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. ఎందుకంటే సగం మనం ముక్కలుగా కోసుకోవాలి, సగం అయితే రసాన్ని తీసేసుకోవాలన్నమాట. ఇక నిమ్మకాయల పచ్చడి కోసం మనం ఇలాంటి నిమ్మకాయలని తీసుకోవాలి. ఈ నిమ్మకాయలు అయితే మనకి రసం అనేది బాగా వస్తుంది అన్నమాట. నిమ్మకాయని అయితే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క కాయని మనం ఇలా 8 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా మనం తీసేసుకోవాలి, లేదంటే ఇవి చేదు వచ్చేస్తాయి అన్నమాట. అందుకే మనం సీడ్స్ అన్నీ కూడా తీసేసుకున్నాం. వీటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి అన్నంలోకి అలాగే టిఫిన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని రోజుకు ఒక ముక్క మామూలుగా అయినా తినేయచ్చు. ఇది మా ఇంట్లో చాలా ఇష్టపడతారు ఈ పచ్చడిని. ఇక ముక్కలన్నీ కూడా మనం ఇలా కట్ చేసేసుకున్నాం. కట్ చేసేసుకున్న తర్వాత ఇక మిగిలిన నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా మనం రసం అయితే తీసేసుకుందాం. దానికోసం మనం నిమ్మకాయల్ని 2 భాగాలుగా చేసుకోవాలి. వీటిని నిలువుగా కట్ చేసుకున్నాం కాబట్టి వాటిని అడ్డంగా కట్ చేసుకొని మనం రసం అనేది తీసేసుకోవాలి. అలా తీసుకుంటే మనకి రసం ఎక్కువగా వస్తుంది. ఇంకా వీటిలోంచి కూడా సీడ్స్ అనేవి తీసేసుకుని మనం రసాన్ని అయితే తీసుకుంటున్నాం. మొత్తం అన్నీ కూడా రసం పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా రసం తీసేసుకున్న తర్వాత అదే ముక్కల్లో ఈ రసం అంతా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి జ్యూస్ అనేది ఎక్కువగా వస్తే గ్రేవీ బాగుంటుంది. ఈ జ్యూస్తోనే మనకి గ్రేవీ అనేది తయారవుతుందన్నమాట. ఈ ముక్కలు బాగా ఊరి మనకి ఎక్కువ గ్రేవీ వస్తుంది. ఇందులోనే మనం ఒక పెద్ద టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ అనేది సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. అలాగే 2 పెద్ద స్పూన్ల పచ్చికారాన్ని కూడా తీసుకుంటున్నాం. ఇక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం మెంతులను కూడా బాగా వేయించి పెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. ఇలా వేయించి పెట్టుకున్న మెంతి పొడిని నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను ఇందులో. తర్వాత దీనిలోనే మనం ఆవపొడి 1 టీ స్పూన్ వరకు ఆవపొడి కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఆవపొడిని కొంచెం తక్కువగానే వేసుకోవాలి, లేదంటే మనకి పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, జ్యూస్ అనేది మనకి చాలా ఎక్కువ వచ్చింది. ఇలా ఈ జ్యూస్లోనే ఇవి బాగా ఊరుతాయి కాబట్టి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఉప్పు అనేది ఒకసారి సరి చూసుకోవాలి. ఉప్పుని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, లేదంటే పచ్చడి అనేది మనకి బూజు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పచ్చడి చేసుకునేటప్పుడు మనం ఇక్కడ వాటర్ అనేది అయితే ఎక్కడ పెట్టుకోకూడదు, ఎందుకంటే వాటర్ అనేది మనకి ఇందులో కలిస్తే కనుక పచ్చడి పాడైపోతుంది అన్నమాట. అందుకే మనం చేతిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మాత్రమే ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక సాల్ట్ అనేది నేను చూసుకున్నాను, నాకు కొంచెం తక్కువగా అనిపించింది. నేను మళ్ళీ దీంట్లో ఒక చిన్న స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దీనిలో తాలింపు కోసం స్టవ్ మీద ఒక బాణాలు పెట్టుకొని అందులో కొంచెం వేరుశనగ నూనె అనేది వేసుకోవాలి. ఈ పచ్చడి కోసం వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది.
ఇక ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందులో తాలింపు దినుసులని వేసేసుకోవాలి. తాలింపు దినుసులు ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మిగిలిన వాటిని వేసేసుకోవచ్చు. ఇలా నేను ఎండుమిర్చిని కొంచెం కట్ చేసుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇవి చిట్లిపోతాయి, ఆయిల్ అనేది బయటకు వచ్చేసి ఆయిల్ అనేది మన మీద పడిపోతుంది. అందుకే మనం ఇలా కొంచెం కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇలా జీలకర్ర, ఫైనల్గా మనం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇక తాలింపు బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో కలుపుకోవాలి, లేదంటే వేడి మీద ఉన్నప్పుడు వేస్తే చేదు బాగా ఎక్కువైపోతుంది. అందుకే మనం తాలింపు అనేది బాగా చల్లారనివ్వాలి. ఇక తాలింపు అనేది వేసేసుకున్నాం మనం. తాలింపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి మార్చేసుకోవాలి. టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం రోజుకొకసారి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటే మనం ఒక వారం 10 రోజుల్లో ఈ పచ్చడి అయితే మనం తినడానికి సిద్ధంగా ఉంటుంది. వెంటనే తినడం వల్ల మనకి ఈ నిమ్మకాయలు అనేవి పచ్చిగానే ఉంటాయి కాబట్టి మనకి టేస్ట్ అనేది అంత బాగా అనిపించదు. ఇవి బాగా మగ్గిన తర్వాత తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, ఎందుకంటే మనం దీన్ని ఎండబెట్టుకోలేదు. అందుకే ఇవి మనం నెల లేదా 2 నెలల పాటు మనం అయితే దీన్ని వాడుకోవచ్చు. 1 నెల రోజులు అయితే బయట ఉంటుంది గ్యారంటీగా, ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల వరకు ఉంటుందన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. బై గైస్.